గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ 2 కప్పుల గుమ్మడికాయ తురుము, 2 కప్పుల పంచదార, 1/2 కప్పు నెయ్యి, 2 లేదా 3 యాలక్కాయలు. కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. వేడైనాక ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ తురుము వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుతా ఉండాలి. వాటర్ అంతా బయటకు వచ్చేసి పచ్చి వాసన అంతా పోయి మంచి నెయ్యి వాసన వస్తుంటుంది. కలబెడతా ఉండాలి అడుగట్టకుండా. గుమ్మడికాయలోని వాటర్ అంతా చాలా వరకు ఇంకిపోయినాయండి. ఇలా కుక్ చేసుకుంటానే ఉండాలి. స్టవ్ హైలో ఉంచకూడదు, మీడియంలో ఉంచి కుక్ చేసుకుంటా ఉండాలి. గుమ్మడికాయతో ఏ ఐటెం చేసినా హల్వా చేసినా ఇందులో విటమిన్స్ మాత్రం ఏమాత్రం కోల్పోదు, ఆరోగ్యానికి చాలా మంచిది, జ్ఞాపక శక్తి మెరుగుపడింది గుమ్మడికాయతో. ఇంకొంచెం కుక్ అయినాక మిల్క్ యాడ్ చేస్తాను. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది, గమనించారా? పచ్చి వాసన అంతా పోయి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేయండి. 2 స్పూన్ల పాలు అండి, ఇది కాచి చల్లార్చిన పాలు. ఫుడ్ కలర్ చూసారా, చాలా తక్కువ వేస్తాను. కొంచెం కంటికి చాలా ఇంపుగా ఉంటుంది హల్వా, అందుకోసం వేస్తున్నా. కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసిన మిల్క్ కూడా కొంచెం కుక్ అయిందాక కట్ చేస్తాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. నెయ్యి అంతా బయటకు వచ్చేసి అడిగంట కూడా ఇలా ఉంది. ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలి. 2 కప్పులు షుగర్. లైట్గా తీగ పాకం లాగా చేస్తుంది. నెయ్యితోటి కలిసి కలవా పర్ఫెక్ట్గా వస్తుంది. షాపులో తెచ్చిన హల్వా లాగా ఉంటుంది. చివరిగా కొద్దిగా బాదం తురుము. చూసారు కదా, గుమ్మడికాయ తోటి హల్వా రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా హర్ష సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మా ఛానల్ నుండి మొదటిగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.